అవినీతిని అరికట్టే అధికారులే వాటికి గేట్లు బార్లా తెరుస్తున్నారా? డ్రగ్ కంట్రోల్ ఆఫీసే అవినీతికి క్యారాఫ్ అడ్రస్ గా మారిందా? పైసా ఇస్తేనే ఇక్కడ పని జరుగుతుందా? అది రెన్యువల్ అయినా కొత్త షాపు మంజూరైనా ఇంతేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా అవినీతి కంపులో మునిగి తేలుతున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. రోగాలను తగ్గించే మందులు అమ్మే మెడికల్ షాపుల వారికి ఓ రోగానికి సంబంధించిన మందు మాత్రం దొరకడం లేదు. ఆ పీడ నుంచి విముక్తి ఎలా పొందాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. వారిని వేధిస్తున్న ఆ సమస్యే డ్రగ్ కంట్రోల్ శాఖలో అవినీతి. తెలంగాణ వ్యాప్తంగా 35,000 వరకు మెడికల్ షాపులుంటాయి. 600 మందుల కంపెనీలు, 200కు పైగా బ్లడ్ బ్యాంకులుంటాయి. ఇక 60 వరకు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా రెన్యువల్ అప్పుడే మొదలవుతుంది అసలు సమస్య. ప్రతి 5 ఏళ్లకోసారి లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఈ పద్ధతి మాన్యువల్ గా ఉండేది, ఇప్పుడంతా ఆన్లైన్. ఇక్కడే అసలు సమస్య. ఆన్లైన్ లో పెట్టిన తర్వాత డిఐ స్క్రూటినీ చేసి ఏడీకి పంపుతారు. అక్కడ కూడా సమస్య ఉంటే ఇక అంతే సంగతిలో. ఆన్లైన్ పై చాలా మందికి అవగాహన లేకపోవడం, అన్ని రకాల పేపర్లు సబ్మిట్ చేసినా ఏదో ఒకటి తక్కువ ఉందని చెప్పి ముప్పు తిప్పలు పెడుతున్నారు. దీంతో చేసేది లేక డ్రగ్ కంట్రోల్ శాఖలో ఉన్న బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. మెడికల్ షాప్ రెన్యువల్ అనేది ఒక ఫామ్ ద్వారా చేసుకోవాలని కేంద్ర డ్రగ్ కంట్రోల్ చెప్పినా ఇక్కడ మాత్రం అవేవీ జాంతానై అంటున్నారు. రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ ఆఫీసులో సగం మంది బ్రోకర్లు ఉన్నారనేది బహిరంగ సత్యం. ఇక ప్రతి డ్రగ్ ఇన్స్పెక్టర్ కు ఒక మధ్యవర్తి ఉన్నట్లు సమాచారం. వాళ్లే అంతా చూసుకునేది. అంతేకాకుండా డ్రగ్ కంట్రోల్ కార్యాలయం చుట్టుపక్కల షాపుల్లో మధ్యవర్తులు ఉండి అన్నీ నడిపిస్తారని మెడికల్ షాప్ అసోసియేషన్ తెలిపింది. ఈ అవినీతికి ప్రధాన కారణం సదరు మెడికల్ షాపులకు ఆన్లైన్ పై అవగాహన లేకపోవడమే. ఎంత పెద్ద మెడికల్ షాప్ అయినా అధికారుల దగ్గర పప్పులు ఉడకవు అనేది వాస్తవం. డ్రగ్ కంట్రోల్ పెద్దలు సదరు మెడికల్ షాపులకు ఆన్లైన్ పై పూర్తి అవగాహన కల్పించిన నాడే ఈ అవినీతికి అంతం జరుగుతోంది. చూశారు కదా, డ్రగ్ కంట్రోల్ ఆఫీస్ పూర్తిగా దళారులకు అడ్డాగా మారింది. ఎవరైనా కొత్త మెడికల్ షాపులు పెట్టాలన్నా లేదంటే ఉన్న మెడికల్ షాపు రెన్యువల్ కావాలన్నా ఖచ్చితంగా ముడుపులు చెల్లించాల్సిందే. దాంతోపాటుకు వీళ్ళు నెల నెల సదరు మెడికల్ షాపుల నుంచి లంచాలు వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా వాదనలు వినిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. మెడికల్ షాప్ వెళ్ళి వీళ్ళు తనిఖీలు చేయరు. అది మెడికల్ షాప్ అయినా సరే, బ్లడ్ బ్యాంక్ అయినా సరే, ఇతర ఎలాంటి కార్యక్రమమైనా ఖచ్చితంగా అక్కడ లంచం ముడుపులు ముట్టాల్సిన సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా కొనసాగితే కనుక ఖచ్చితంగా ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేసినట్టే మనకు అర్థమవుతుంది చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాసిరకమైన మందులు మార్కెట్లో ఉన్న వీళ్ళు పట్టించుకున్న పాపాన పోవట్లేదు. కేవలం లంచాల ముసుగులో వీళ్ళు అవినీతి దందాకు తెరలేపాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక్కడ తెలంగాణ సర్కార్ ఈ డ్రగ్ కంట్రోల్ అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. రాజుతో కలిసి నరేందర్, టీవీ5 హైదరాబాద్.